అశోక్ జేపీ గారు ఏమంటున్నారంటే విదేశమా స్వదేశమా ఏ విదేశీ సంస్థ స్వదేశీ సంస్థ తెల్లదా నల్లదా అని మాట్లాడుతున్నారు. మేము సార్కి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే విదేశీ విశ్వవిద్యాలయాలు భారతదేశంలోకి రావడానికి పార్లమెంట్లో బిల్లు సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో చూస్తే విదేశీ విశ్వవిద్యాలయాలు ఆయా దేశాలలో కనీసం నాణ్యతా ప్రమాణాలు పాటించని ఈ దేశానికి భారతదేశానికి కావాల్సిన సిలబస్ ని భారతదేశానికి కావాల్సిన నిపుణులను తయారు చేయకుండా అంటే ఈ విద్య ఎట్లా బోధించాలి, వాళ్ళు ఎక్కడి నుంచి బోధించాలా అంటే విదేశీ విద్యా సంస్థలు వచ్చి ఇక్కడే విద్యా సంస్థలు నడుపుతారండి. వాళ్ళు ఏ రకమైన సిలబస్ చెప్తారు, వాళ్ళు ఏ రకమైన చదువులు చెప్తారు, వాళ్ళు ఏ విలువలు ప్రజల సమాజానికి నేర్పుతారు, ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదా? విదేశీ విద్యా సంస్థ ఇక్కడికి వచ్చినప్పుడు మన చదువుని మన జాతీయతని ఇవన్నింటిని వాళ్ళు బోధించే అవకాశం లేదు. వాళ్ళు ఎంతసేపటికి ఇంకా ఇప్పుడు ఉదాహరణకి ఇంజనీరింగ్ మీద వ్యామోహం పోయింది. శ్రీ చైతన్యుడు ఏం చేశాడు, ఇంజనీరింగ్ కోసం వచ్చి ఇంజనీరింగ్ ఎంసెట్ చెప్పాడు, పోగానే సీఏలోకి మారాడు, సీఏ పోగానే వెంటనే ఐఏఎస్ ఐపీఎస్ స్టడీ సర్కిల్లోకి పోయాడు. వాళ్ళు ఎంతమంది చదువు చెప్తున్నారు, ఎంతమంది నిపుణులు అవసరం, ఈ దేశానికి కావాల్సిన జాతీయత ఉందా లేదా అనే విషయాన్ని వాళ్ళు పట్టించుకోరు. డాలర్లు, ర్యాంకులు, డబ్బులు ఇవి తప్ప విదేశీయులు ఇంకా వేరే ఆలోచించే అవకాశం లేదు. అటువంటి ప్రమాదం ఉన్నటువంటి విద్యా సంస్థలు రావడం వల్ల మనకి నష్టం వస్తుంది. దానికి అనేక దేశాల్లో మనం చూసాం, అనేక ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చి ఏమి నష్టం తీసుకొచ్చాయి మనం చూసాం. రేపు విదేశీ విద్యా సంస్థలు వస్తే ఇంతకన్నా ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం కూడా ఉంది. సార్ మరి ఆలోచిస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. జేపీ గారు, ఋషి గారు మొట్టమొదటి నుంచి ఈ దేశంలో ప్రతి బిడ్డకి ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా కూడా ప్రతి బిడ్డకి ప్రతిభా పాఠవాలు ఉన్నాయి. అవి వెలికి తీసే మంచి విద్యని జేబులో ఖర్చు లేకుండా ప్రభుత్వం అందించాలని గట్టిగా పోరాడుతున్నామండి నేను. ఒక మారుమూల గ్రామంలో తెలుగు మీడియంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నవాడిని, పంచాయతీ జిల్లా పరిషత్ పాఠశాల ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుకున్నవాడిని, ఇంటర్మీడియట్ రైల్వే కాలేజీలో ప్రభుత్వ సహాయంతో వచ్చినటువంటి విద్యా సంస్థలు చదువుకున్నవాడిని, స్కాలర్షిప్ పొందినవాడిని. కాబట్టి ప్రతి బిడ్డకి వినండి వినండి, ప్రతి బిడ్డకి అవకాశం కావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఆరోగ్యం ప్రభుత్వమే గట్టిగా చేయాలని కోరుకుంటున్నాను, పోరాడుతున్నాను. నిన్న కూడా ఢిల్లీలో దీనికి వచ్చే జాతీయ స్థాయిలో సమావేశం పెట్టి దీనికి ఏకాభిప్రాయ సాధ్యత కోసం పోరాడుతున్నాను. కానీ ఇవాళ సమస్య ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రైవేట్ రంగం విద్య మీద మంచో చెడో బోళ్ళంత ఆశ మళ్ళీ బీదలు కూడా పెడుతున్నారు. అది వాస్తవం, కఠోరమైన వాస్తవం. ఈవేళ మీ టీవీ స్టూడియోలో మాట్లాడేవాళ్ళు కానీ, మీ పాత్రికేయులు కానీ, అధ్యాపకులు కానీ, ప్రభుత్వంలో అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మండలి ప్రెసిడెంట్లు కానీ, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్కడిని నేను ప్రభుత్వ సంస్థ పంపిస్తున్న పరిస్థితుందా? నేను వెళ్ళాను, కానీ బిడ్డలు పంపించే శక్తి ఉందా ఇవాళ? కాబట్టి దాన్ని ఎలా మార్చాలని ఆలోచించాలి తప్ప విదేశం స్వదేశమే కాదు. మన విద్య అధ్వానం అయిపోయిందని మనం గుర్తించాలి. ముందు మీరే మన చర్చ ఎట్లా ఉందంటే మన విద్య అద్భుతంగా ఉంది, విలువలు నేర్పుతున్నాం, గొప్ప ప్రమాణాలు ఇస్తున్నాం, కాబట్టి విదేశాల్లో ఇది అబద్ధము, ఇది లేదు. ముందు దాన్ని బాగు చేయడానికి మార్గం రోడ్ మ్యాప్ చర్చని కేవలం విదేశము స్వదేశము ప్రైవేటు గవర్నమెంట్ ఈ చర్చ వల్ల ఉపయోగం నిరంతరమైంది. లేదు, ఒక పాయింట్ మనం మాట్లాడుకుంటే ఇందాక మనం అనుకున్నట్టు ఈ వేళ రెండోది మీరు చూడవలసింది. ఈవేళ మనకి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఉంది పెట్టామండి, పిల్లని పేరుతో రాజస్థాన్ ఒకటి పెట్టాలి మనకి. రాజస్థాన్ మనకి గొప్ప రాష్ట్రమా, మంచి సంస్థను పెట్టాం. ఐఐటి మనకు కావాలని ఎందుకు కోరుకుంటున్నామండి? దానికి ఒక బ్రాండ్ ఉంది, మంచి విద్యోత్సాన్ని కోరుకుంటూ పెట్టాం. ఐఐఎం ఇక్కడ కావాలని కోరుకుంటున్నామండి, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కానీ ఇక్కడికి వస్తే విద్యా సంస్థలు బాగుంటాయి అంటున్నాం. వేరే ఎంబీఏ కోర్సులు లేఖన ఐఎస్బీ ఉందండి. ఐఎస్బీ ఏంటి? ప్రపంచ ప్రమాణాలు దేశంలో అత్యుత్తమైన విద్యా సంస్థల్లో ఒకటి ఐఎస్బీ. మీ సోకాల్డ్ ఎంబీఏలు భారతదేశంలో ఎంబీఏలు ఏమి ఐఎస్బీ టాప్ 15 ర్యాంక్స్ లో ఉంది. కాబట్టి మంచి విద్య ఏదైతే ఇప్పుడు చర్చ మాట్లాడుకుంటున్నామో కాలేజీలు, విద్యార్థుల ఆశలు, లేకపోతే తల్లిదండ్రుల ర్యాంకుల వేట, విద్యార్థుల భవిష్యత్తు గురించి వాళ్ళు ఏదైతే ఒక కలగని వాళ్ళని తీసుకొచ్చి కార్పొరేట్ కాలేజీల్లో పెడుతున్నారో దాని గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇప్పటివరకు వాళ్ళు చేస్తున్న కాలేజీల వ్యాపారాన్ని ఈక్విటీని అమ్మేసి మరో వ్యాపారంలో కడుగు పెట్టడం. లెట్ మీ ప్లీజ్ కన్క్లూడ్. ఆన్లైన్ పరీక్షలు, మెటీరియల్ అమ్మకంతో వాళ్ళు చేసే మోసాలు. ఆన్లైన్ పరీక్షలు పెట్టి 100 మందికి పెట్టి అది 1000 మందికనో 100000 మందికనో చూపించి ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు గాలనేసి లాగడం, ఈ విషయాల గురించి ప్రస్తావించుకుంటున్నాం మనం. జేపీ గారు, ఈ యాంగిల్లో మీరు చెప్పండి. బాబు మీరు అసలు ఒక విషయాన్ని గందరగోళ పెడుతున్నా, చెప్పాను కదా అనవసరంగా చాలా విషయాలు చూపిస్తున్నారు. పిల్లలకి మంచి విద్య కావాలన్న డిమాండ్ ఉంది, సక్సెస్ కావాలన్న కోరిక ఉంది. ఆ డిమాండ్ నెరవేర్చేటువంటి ఏర్పాటు ఈ దేశంలో ప్రభుత్వం ఘోరంగా రాజకీయ విఫలమైంది. ఏనాడు మన ఎన్నికల్లో కానీ ఈ దేశంలో బహిరంగ చర్చలో కానీ మంచి విద్యను పిల్లలకు అందించినట్ల ఖర్చు లేకుండా అన్నదాన్ని చర్చ కానీ ఏర్పాట్లు కానీ లేవు.
రెండు సక్సెస్ కావాలని కోరుకుంది గాని సక్సెస్ ఏంటో తెలియదు ఆ సక్సెస్ అన్న పేరుతో పనికిమాలిన పరీక్షలు పెడుతున్నారు ఆ పరీక్షల్లో సక్సెస్ రావడం కోసం రకరకాల పద్ధతులు సమాజం ఏర్పరుచుకుంటుంది దానిలోనే ప్రైవేట్ విద్యా సంస్థలు గాని కార్పొరేట్ సంస్థలు గాని మరొకటి గాని మౌలికంగా మూలంలోకి వెళ్ళకుండా మీరు ఇవాల వీణి తిట్టిపోసి రేపు పాడి తిట్టిపోసి 60 ఏళ్ళు దేశం ఇదే చేశాం తాత్కాలికంగా భ్రమల్లోకి రెట్టి నినాదాలు విషయం ఒప్పుకుంటూనే మనం ఈ విషయం మాట్లాడుతున్నాం సమస్యల పరిష్కారం లేకుండా దేశాన్ని నాశనం చేశాం అది కార్పొరేట్ ఆరోగ్యం కావచ్చు కార్పొరేట్ విద్య కావచ్చు వాళ్ళు కాదు లోపం లోపం ఈ డిమాండ్ ని మీట్ కావడం కోసం సప్లై ఏర్పాటు చేయాల ఆ సప్లై ప్రమాణాలను పాటించాల సక్సెస్ అంటే ఏంటో మనం రుజువు చూపెట్టాల ఇది అర్థం కాకుండా తికమక చేస్తున్నాం 20 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాం తెలుగు నాట పరిష్కారం రాలేదు నన్ను కూడా అలాంటి చర్చలో భాగస్వామి కాబట్టి నేను గాను పరిష్కారం విభాగం కాబట్టి నేను సిద్ధం ప్రమాణాలతో విద్యను అందించాలంటే అది ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వమే అందించాలి ప్రభుత్వం తన బాధ్యత నుంచి బయటికి పోయిన తర్వాత ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చాయి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలుగా మారాయి అవి ఇప్పుడు విదేశీ విద్యా సంస్థలు వస్తున్నాయి అంటే ప్రభుత్వ విద్య స్ట్రెంగ్తన్ గా ఉంటే ఎంత లక్షల మందికి న్యాయం జరుగుతుంది ప్రైవేట్ విద్య స్ట్రెంగ్తన్ గా ఉంటే డబ్బున్న వాడికి మాత్రమే నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంది విదేశీ విద్యా సంస్థలు వస్తే ఇంకెవరికి ఎవరి ప్రయోజనాలు నెరవేరుతాయి మనం ఏదైతే ఒక పక్కన గవర్నమెంట్ విద్యా విధానం మీద వ్యవస్థ మీద పెట్టాల్సిన దృష్టి పెట్టట్లేదు నిర్లక్ష్యం అనే యాంగిల్ మాట్లాడుకుంటేనే ఈ కాలేజీలు 4-5 ఏళ్లలో వందల నుంచి వేల కోట్లకి అవి ఎలా మారే ఇవాళ విదేశీ సంస్థలకు ఈక్విటీలు అమ్మకాలకి సిద్ధం అయ్యే విషయాన్ని మీరు ఎలా చూస్తారు ఈ ఈక్విటీని అమ్మడం అనేది ఇదివరకు కలోనియల్ సిస్టంలో మనకు ఉన్న రిసోర్స్ అన్ని దోచేసుకున్నారు కలోనియల్ దాంట్లో దాని తర్వాత ఫ్రీడమ్ వచ్చింది అది కాకుండా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ తీసుకొని అక్కడే పనిచేస్తున్న వాళ్ళప్పుడు బ్రెయిన్ డ్రెయిన్ అన్నాము మన బ్రెయిన్ డ్రెయిన్ అని అన్నాము ఇక్కడ పని చేయకుండా అక్కడికి వెళ్తున్నారు అనుకున్నాము ఇప్పుడేమో యంగర్ జనరేషన్ను తీసి అమ్మేసుకుంటున్నామా ఈక్విటీ అంటే వాళ్ళ మేధస్సును అమ్మేసుకుంటున్నారు వాళ్ళ హ్యూమన్ రిసోర్సెస్ అమ్మేసుకుంటున్నారు వాట్ అబౌట్ ద కంట్రీ వాట్ అబౌట్ ద పేరెంట్స్ ఈస్ ఎ వెరీ మారల్ ఇష్యూ ఇట్ ఈస్ ఇట్ సౌండ్స్ వెరీ ఇల్లాజికల్ టు మీ ఇది చాలా అసంబద్ధమైనటువంటి ఈక్విటీ రూపంలో డబ్బు రూపంలో పెట్టి అమ్ముకోవడం అనేది డబ్బులు దండుకోవడం అనేది ఆఖరికి వస్తే ఇంకేం అమ్ముకుంటారో తెలియదు కదా మీరు ఒప్పుకుంటున్నారుగా ఏదైతే వీళ్ళ భవిష్యత్తుతో వీళ్ళ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుని వేరే చోట అమ్ముకోవడం ఏం జరుగుతోంది మాఫియా అనే పదం మనకు వినిపిస్తూ ఉంటుంది ఆ పదం వాడాల్సిన అవసరం ఉందా కేవలం 4-5 ఏళ్లలో వందల నుంచి వేల కోట్లకు వెళ్ళడం ఎలా సాధ్యం అవుతుంది ఇక్కడ మాఫియా అనే కన్నా కూడా ప్రభుత్వానికి సామాజిక బాధ్యత ఉంటుంది అంటే ఇక్కడ ఒక ఎంటర్ప్రెన్యూర్ తీసుకుంటే ఎంటర్ప్రెన్యూరల్ ఆబ్జెక్టివ్ ఇస్ డిఫరెంట్ దట్ ఈస్ ప్రాఫిట్ మ్యాగ్జిమైజేషన్ వాళ్ళు ప్రాఫిట్ మ్యాగ్జిమైజ్ చేస్తుంటారు అట్లాగే ప్రభుత్వం యొక్క ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో ప్రభుత్వం ఆబ్జెక్టివ్ అనేది సమానమైనటువంటి అవకాశాలను కలిగించడం అంటే రీజనల్ ఈక్విటీ కానీ లేకపోతే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ కానీ ఇట్లాంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత అంటే ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకి నాణ్యమైనటువంటి విద్యను చేరువు చేయడంలో విఫలమైంది ఆ విఫలమైన మూలంగా అంటే ఆ వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం ప్రైవేటు విద్యా సంస్థలకి ద్వారాలు తెచ్చింది ఇది ప్రైవేటు విద్యా సంస్థలు దీంట్లో ఒక వ్యాపార అవకాశాన్ని గుర్తించాయి ఓకే సో వాళ్ళ ఆబ్జెక్టివ్ ఎప్పుడు కూడా ప్రాఫిట్ మ్యాగ్జిమైజేషన్ వాళ్ళు దీన్ని వ్యాపారంగా ఎలా మలుచుకుని ఎట్లా లాభాలు సంపాదించవచ్చు సో ఇప్పుడున్న మీరు చెప్పేటటువంటి అంశం ఏంటి విదేశీ పెట్టుబడుల అంశం అంటే విదేశీ పెట్టుబడులు భారతదేశానికి విద్యారంగంలో రావడం ఇంపార్టెంట్ అండి విద్యారంగమే కాదు ఏ రంగమైనా విదేశీ పెట్టుబడి ఏ పెట్టుబడిదారుడి మనస్తత్వమైనా ఒకటే ఉంటుంది హీ బ్రింగ్స్ ఇన్ మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిదర్ ఈక్విటీ ఆర్ డెట్ రెండిట్లో కూడా మీరు దాన్ని సర్వీస్ చేయాలి అంటే ఇఫ్ హీ బ్రింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెట్ యు హావ్ టు సర్వీస్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ అలాగే ఇప్పుడు హీ బ్రింగ్స్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్విటీ యు హావ్ టు సర్వీస్ బై వే ఆఫ్ డివిడెండ్ సో ఈ రెండిట్ల మూలంగా కూడా ఏదైతే పెట్టుబడి వస్తుందో దానికి కరస్పాండింగ్ గా అవుట్ఫ్లో కూడా ఉంటుంది అట్లాగే పెట్టుబడుల ఉపసంహరణ జరిగినప్పుడు కూడా ఆ పెట్టుబడులు పెట్టుబడుల మీద లాభంతో కలిపి అవుట్ఫ్లో ఉంటుంది అట్లాగే డెట్ కింద వస్తే కనుక డెట్ డెట్తో కలిపి దాని మీద వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాని మీద ఇది ఉంటుంది సో ఇక్కడ ప్రభుత్వం గుర్తించవలసిన అంశం ఏంటంటే ఇక్కడ మార్కెట్ని ఎక్స్ప్లాయిట్ చేసేటటువంటి అవకాశాన్ని అంటే ఇక్కడ డబ్బు చేసుకుని అంటే వాళ్ళు తెచ్చిన ఫారిన్ ఎక్స్చేంజ్ కన్నా చాలా ఎక్కువ ఫారిన్ ఎక్స్చేంజ్తో వాళ్ళు బయటకు వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంటే అది ఇట్ ఎఫెక్ట్స్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ రైట్ అంటే ఇది ఇది ఒక ట్రేడ్ కింద వచ్చినప్పుడు ఏమవుతుందంటే
when it results into the unfavorable balance of trade, it also results in the unfavorable balance of payments. Continue chadam. దాని వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ డాక్టర్ జేపి గారు మనకి ఏదైతే వార్తలు వస్తూ ఉన్నాయో దాని గురించి మనం ఈ చర్చలోకి వెళ్ళాం బట్ దేన్ని పక్కన పెడితే కనుక ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కాలేజీలు మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్య అందించడంలో విఫలం అవ్వడం వల్లే ఈ కార్పొరేట్ కాలేజీలు పుట్టుకొస్తున్నాయి పుట్టగొడుగులో పుట్టుకొస్తున్నాయి అనే పాయింట్ ఒప్పుకుంటే కనుక ప్రభుత్వం అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన ఎటువంటి మార్పులు చేయాలి విద్యా విధానాల్లో ఎటువంటి మార్పులు తీసుకురావాలి నా దృష్టిలో పాఠశాల విద్య నుంచి ఈ మౌలికమైన పరిష్కారం విద్యా హక్కు చట్టం చాలా గొప్ప రాద్ధాంతంతో వచ్చినా కూడా ఒక పనికిమాలిన చట్టం ప్రజల్ని మోసం చేసే చట్టం ఈ మాటలు చాలా బాధ్యతతో లోతుగా ఆలోచించి అంటున్నా మౌలికమైన అంశాలు స్పృశించకుండా కేవలం స్కూళ్లలో పిల్లల్ని చేర్చడం సమస్య ఆ పిల్లల్ని చేర్చడమే లక్ష్యం అన్న ఉద్దేశంతో గందరగోళం చేసింది భారతదేశంలో తల్లిదండ్రులు పిల్లలు చదువుకోవాలని నిరుపేదలు కూడా కోరుతున్నారు ప్రతి కులంలో ప్రతి వర్గంలో ప్రతి ప్రాంతంలో ప్రతి పేద కుటుంబం కూడా నా పిల్లలు చదువుకోవాలి నా పిల్లలు కలెక్టర్లు కావాలి డాక్టర్లు కావాలి వ్యాపారస్తులు కావాలి డబ్బు సంపాదించాలి తలెత్తుకు బతకాలని చెప్పని కలలు కననే కుటుంబం భారతదేశంలో లేదు సమస్య అక్కడగా ఉంది మంచి విద్య అందించడం సమస్య దానికి ఈ మధ్యనే పాఠశాల విద్యా చట్టం ఈ విద్యా హక్కు చట్టాన్ని ఏ రకంగా మార్చాలో మేమంతా కూర్చొని తయారు చేసాం మూడు మౌలికమైన ఏర్పాట్లు చేయాలి మొట్టమొదటిది మీరు తెలుగునాట మీరు చూస్తే దేశమంతా చూస్తే దాదాపు 60% స్కూళ్ళు 50 మంది కంటే తక్కువ మంది పిల్లలతో ఉన్నాయి 30-35% స్కూళ్ళు 20 మంది కంటే తక్కువ పిల్లలతో ఉన్నాయి 20 మంది పిల్లలతో స్కూల్ ఏమిటి అక్కడ ఒక పంతులు ఉంటే బిక్కుమంటూ ఒక రూమ్ ఉంటే 20 మంది 5 క్లాసు వాళ్ళు కలిసి ఉంటే అక్కడ పాఠాలు ఏం చెప్తారు అసలు దానిమైన మానిటరింగ్ ఏముంటుంది పర్యవేక్షణ ఉంటుంది విద్య వస్తుంది మనం నటిస్తున్నాం విద్యిస్తున్నామని ఊరికి అంత డ్రామా నడుస్తుంది అంతే కనీసం 100-150 మంది పిల్లలుండి ఒక స్కూల్ ఉండి 5 టీచర్లుండి 5 టీచర్లు ఒక్కచోటే ఉండి 5-6 క్లాస్ రూమ్స్ ఉండి దాన్ని కొంచెం పట్టించుకుని ఆలనా పాలనా ఉంటే వచ్చే పని ఫలితాలు వేరు చాలా తేలిగ్గా చేయగల పని ఇదే అధ్యాపకులతో ఇదే ఖర్చుతో మరింత మంచి విద్యను ఇవ్వడానికి మొట్టమొదటి చేయాల్సింది కన్సాలిడేషన్ రెండోది చేయవలసింది మీకు ఈ విద్యా హక్కు చట్టంలో అసలు పరీక్షలు లేవు అన్నారు ఒత్తిడి లేకుండా చేయాలి పరీక్షల పేరుతో అనే ఉద్దేశం కానీ అసలు ఏం నేర్చుకున్నారో చూడొద్దు ఏమీ నేర్చుకోకుండా కూడా నేర్చుకున్నట్టు నటిద్దామని చెప్పంటే మూర్ఖం అది విద్యా హక్కు చట్టం ఏం చెప్పారంటే ఇప్పటిదాకా అక్షరాలు కూడా అన్నటువంటి బిడ్డ కనుక 14 ఏళ్ల వయసులో వస్తే ఆ బిడ్డ వయసును బట్టి 9వ తరగతిలో చేస్తానని చెప్పన్నారు తప్ప ఆ చదువును బట్టి కాదు అంటే చాలా మూర్ఖంగా అర్థం పర్థం లేకుండా చెప్పారు కాబట్టి పరీక్షలు ఒత్తిడి లేకుండా వాళ్ళ ప్రమాణాలు పరీక్షించే పరీక్ష అసలు ఏం నేర్చుకుంటున్నారో చూసేటువంటి పరీక్ష అని కూడా ఇంకో రకంగా ఎవాల్యుయేషన్ అన్నట్టు అది ప్రతి క్లాసు కాకపోయినా కూడా 3వ తరగతి లోపల ఒక స్టేజ్లో 5 లోపల ఇంకొక స్టేజ్ 8 లోపల ఇంకో స్టేజ్ మనం ఏర్పాటు చేయాలి అప్పుడేమవుతుందంటే అవుట్కమ్స్ ఖచ్చితంగా వస్తాయి మూడోది ప్రైవేట్ రంగం విపరీతంగా పెరిగిపోతున్నది ఆ ప్రైవేట్ రంగం పెరుగుతున్నప్పుడు దానిలో అక్కడ విద్య బాగా రావట్లేదు ప్రైవేట్ స్కూల్లో చదువు బాగా వస్తున్నారు చాలా పొరపాటు బాగా ఖరీదైన ప్రైవేట్ స్కూల్లో కొన్ని చోట్ల విద్య బాగా వస్తుండొచ్చు తప్ప తల్లిదండ్రులు చదువు ఉంది కాబట్టి తల్లిదండ్రులు డబ్బు ఖర్చు పెడుతున్నారు కాబట్టి పట్టించుకుంటున్నారు కాబట్టి ఆ స్కూల్లో కూడా చాలా ఖర్చు పెట్టి టీచర్లు విజేతాలు ఇస్తున్నారు కాబట్టి చాలా ప్రైవేట్ స్కూళ్ళల్లో పేరుకి ప్రైవేట్ స్కూల్ అని తప్ప అక్కడ చదువులేదు కాబట్టి ప్రైవేటు గవర్నమెంట్ అని తేడా లేకుండా ఈ పేద పిల్లలు మధ్యతరగతి పిల్లల భారం అంతా ప్రభుత్వం భరించి ఏర్పాటు చేసి టీచర్లకి శాలరీ రూపంలో కాకుండా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏంటంటే ఈ పిల్లలకి ఫీ ప్రభుత్వం భరించి ఏర్పాటు చేసి ప్రైవేటు గవర్నమెంట్ మధ్య పోటీ పెట్టి అక్కడ ప్రమాణాలు గట్టిగా ఉండేట్టుగా ఒక స్వతంత్ర సంస్థ ఒకటి ఉండాలి ఉండే ఆ ప్రమాణాలు లేకపోతే వాటిని దాని ఈ పథకం నుంచి తీసిపడేయాలి ఈ మూడు పనులు చేస్తే చాలా వేగంగా 3-4 ఏళ్లలో విద్యా ప్రమాణాలు బాగుపడతాయి స్కూల్లో ఇక ఇంటర్మీడియట్ విద్యలో మనం రాష్ట్రానికి ఒకటి బెటర్ నా దృష్టిలో మంచిది కాదు ఆ మధ్య నీట్ పరీక్ష మరొకటి అన్నారు కాబట్టి జాతీయ స్థాయిలో మనం కూడా స్థిరవంతో కలిసిపోతే జాతీయ స్థాయిలో కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ పరీక్షల్లో కొంచెం ఒత్తిడి లేకుండా చేయడం ఎట్లాగా మరి సిలబస్ని రీస్ట్రక్చర్ చేయడం ఎట్లా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ ప్రయత్నంలో మన భాగస్వామ్యం అయితే మన ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ ఎంసెట్ కానీ లేదా నీట్ కానీ మరొకటి కానీ ఆ పరీక్ష కేవలం బట్టినో సంక్లిష్టతనో టైం లేకుండా మాట్లాడుకుంటున్నావో విద్యా విధానంలో కీలక మార్పులు తీసుకురాకుండా అవి ఏమన్నా అడ్డుపడుతున్నాయని అనుమానం ఏమన్నా కలుగుతుందా అటువంటి సిచ్యువేషన్ ఉందనుకోవాలా వాళ్ళ ప్రయోజనం అంటే అసమర్థ ప్రభుత్వాలు ఇంతటి అసమర్థ ప్రభుత్వాలు ఇంత పనికిమాలిన నాయకులు ఉంటే వీళ్ళందరినీ పాతి పెట్టడం మంచిది ప్రజల మద్దతు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఒక కంపెనీ ఒక టాటాస్ కావచ్చు లేకపోతే రిలయన్స్ కావచ్చు వాళ్ళు ఎవ్వరో కూడా ఏం అడ్డు పెట్టలేరు వీళ్ళు వాజమ్మలయ్యి వీళ్ళు దద్దమ్మలైతే వీళ్ళకి ప్రజల పట్ల ఏమాత్రం అవగాహన లేకపోతే లంచాలు మిగటం వీళ్ళ లక్ష్యమైతే దేశాన్ని ఎవడు కాపాడలేడు అది కేవలం విద్యాలో కాదు ప్రతి రంగంలో ప్రతి వాడు ప్రభుత్వాన్ని కొనుక్కుంటాడు కాబట్టి
ఏ కంపెనీ కూడా ప్రభుత్వాన్ని కొనడం సాధ్యం కాదు ప్రభుత్వాన్ని నమ్ముకోవడానికి సిద్ధం లేకపోతే సమస్య ప్రభుత్వం దగ్గర ఉంది రాజకీయంలో ఎన్నికల్లో ఉంది ఒకసారి సూర్యనారాయణ గారు మాట్లాడుతున్నారు మిత్ర జేపీ గారు జేపీ గారు నమస్కారం ఇక్కడ సమాంతర వ్యవస్థల్ని అంటే ప్రభుత్వాన్ని సవాలు చేసే స్థితికి వ్యక్తుల్ని ఎదగనివ్వడం అన్నది ఇప్పుడు భారత ప్రజాస్వామ్యంలో జరుగుతుంది దీన్ని మీరు కాన్సంట్రేట్ చేయండి దీని మీద ఒక ఉద్యమం చేయండి మీరు మీ అందరికీ మేము సహకరిస్తాం ఎందుకంటే ఒక వ్యక్తులు ఇండియన్ పార్లమెంట్ స్ట్రెంగ్త్ ఈ రోజున 540 పైచిల్లుకుంటే అందులో హాఫ్ ఏ మార్క్ 275 మంది అంటే 275 మందిని ఫైనాన్స్ చేయగలిగేటటువంటి సంస్థలు వ్యక్తులు సంస్థలు విడిచిపెట్టండి ఇప్పుడు వ్యక్తుల స్థాయికి మనం ఎదగనిచ్చాము ఇట్లా ఎదగనివ్వడం ప్రజాస్వామ్యానికి హానికరమా లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడకి దాని పురోభివృద్ధికి దారితీస్తుందా అన్నది మీలాంటి మేధావులు ఆలోచించి దానికి ఒక మార్గాన్ని కనుగొనాలి ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు విద్యా వ్యాపారం గురించి మాట్లాడుకుంటూ ఇంకొక నిమిషం విద్యా వ్యాపారం గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ ఇంటర్మీడియట్ వ్యవస్థని మనం చూసి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఖర్చుని ఈ తెలుగు రాష్ట్రాలకు వచ్చినటువంటి సీట్లని మీరు దానికి ఒక్కొక్క సీటుకి అయ్యే ఖర్చుని చూస్తే కనుక దీన్ని అసలు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో చేసి ఇంకో రెండు ఒక ఐఏఎం కాదు రెండు మూడు ఐఏఎంలో ఆంధ్ర రాష్ట్రంలో పెట్టచ్చు అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకో రెండు మూడు ఐఏఎంలో రెండు మూడు ఐఐటీలు పెట్టచ్చు కావాల్సిందల్లా దాని మోడల్స్ని అంటే ఇంప్లిమెంటబుల్ మోడల్స్ని ప్రజల్ని చైతన్యవంతులు చేసేటటువంటి నాయకత్వం కావాలి అంటే ఇప్పుడు విజ్ఞత లేని జేపీ గారు ఒక చిన్న బ్రేక్ తర్వాత సూర్యనారాయణ గారు ప్రస్తావించిన అంశంలోకి వెళదాము పీపీపీ భాగస్వామ్యంతో మన విద్యా వ్యవస్థ నడవాల్సిన అవసరం ఉందా వ్యక్తులు ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదగడానికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం కాదా విద్యా రంగానికి ఇది ఏ రకంగా గొడ్డలు పెట్టి అవుతోంది ఈ డిస్కషన్ ఒక బ్రేక్ తర్వాత చూద్దాం స్టే విత్ us.